రాజశేఖర్ రెడ్డి ప్రచార దూకుడును కొనసాగిస్తున్నారు. అల్వాల్ సర్కిల్లో కార్పొరేటర్ విజయశాంతి, శ్రీనివాస్ రెడ్డి, సబిత, అనిల్ కిషోర్ గౌడ్లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. కుల సంఘాలు, బస్తీలు, కాలనీల వాసులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మర్రి రాజశేఖర్ రెడ్డి, ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈరోజు అల్వాల్లో ఇందిరానగర్, ఆదర్శనగర్, వెంకటాపురం మరియు రాజవిక సెక్షన్లో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మన మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని అందరినీ కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఏవైతే వాళ్ళకి అందుతున్నాయో వాటన్నింటినీ పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మూడోసారి సీఎం అవుతారనే గట్టి నమ్మకం ఉంది మాకు అందరికీ కూడా. ఇంకా మల్కాజ్గిరి ప్రత్యేకంగా తీసుకుంటే మన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి సపోర్ట్ చేసి కారు గుర్తు ఓటేసి గెలిపిస్తానని చెప్పారు. జై తెలంగాణ. నవంబర్ 30 తారీఖున అందరూ కూడా కారు గుర్తు ఓటేసి వారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, అదేవిధంగా ఏ విధంగా ప్రజలను ఆదుకుంటూ సంక్షేమం అందిస్తున్నాడో అవన్నీ కూడా ప్రజలు బాగా గుర్తించి ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అని పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ తప్పకుండా కేసీఆర్ గారిని గెలిపించుకోవాలా, కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలా అనే నినాదంతో కూడా ప్రజలు ముందుకెళ్తున్న సంగతి ఇక్కడ మా కార్యకర్తలు, లీడర్లు కూడా చాలా ఉత్సాహంగా ఇంతమంది. ఇవాళ చాలామంది నాకు తెలిసి భోజనాలు కూడా చేయలేదు, అయినా కానీ ఇంకా 4 అవుతున్నా ఇవాళ ఉత్సాహంగా ఈ పని చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా ఎంపీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేల మీద డిపెండ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు పూర్తిగా నేను ప్రచార బాధ్యతలు మా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క లీడర్ల ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇంటింటికి కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలనీ మీటింగ్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా బస్తీ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇట్లా అనేక కుల సంఘాల మీటింగ్లు జరిగాయి. ఈ విధంగా మంచిగా అద్భుతంగా ముందుకు మల్కాజ్గిరిలో ఎంత మెజారిటీ. నాగరికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి